కూడా కొంతమంది తెలివైన సలహాలు ఇస్తున్నారట, వి మే హ్యావ్ టు సీ. సరే, తెలుగుదేశం పార్టీకి చాలామంది మాట్లాడేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం జీవన మరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలకపోతే చాలా ఇబ్బంది పడాలి, ఎందుకంటే వయసు భారం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అవుతుంది. 29కి ఆయన ఎంత యాక్టివ్గా ఉంటారో ఉండలేరో అన్నది ఎవరికీ తెలియని అంశం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ 24 ఎన్నికలు గెలాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో అందరి సహకారం కూడా కావాలి. ఏ ఒక్క పాజిటివ్ను కూడా ఇల్లు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సో జూనియర్ NTR అసలు ఎందుకు వచ్చిందో, ఈ రాకదలరాల అంశం అన్నది ఒక కీలకంగా మారింది, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. సో ఇలాంటి టైంలో బాలకృష్ణ గారు ఆయనతో ఉన్నారు. బాలకృష్ణ గారు అంటే జూనియర్ NTR చాలా ఇష్టం. ఓకే, చంద్రబాబు నాయుడు గారితో పడకపోవచ్చు కాక. సో బాలకృష్ణ ఎంటర్ అయ్యి అలాగే బాలకృష్ణ కూడా మీరు ఒకటి గుర్తించండి, బాలకృష్ణ కూడా వంశస్థుడుగా లేకపోతే అన్నకొడుగా హీరోగా ఆయన గౌరవిస్తా అభిమానిస్తారేమో కానీ రాజకీయంగా ఆయన ఎప్పుడు జూనియర్ NTR ఏమీ లైఫ్ అదనంగా లివరేజ్ ఇచ్చింది ఏం లేదు. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి మీరు చూడండి కావాలంటే ఆయన ఇంటర్వ్యూలో కూడా. ఈ టైంలో కొద్దిగా కీలకం అవుతాడు కదా సార్ ప్రచారానికి వస్తే, అది కొద్దిగా కీలకం అవుతాడు. హఠాత్తుగా అయితే ప్రచారానికి ఏం రాడు కదా ఆయన, ఇప్పటివరకు ఏమి చెప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా వాడు తప్పించుకోగలిగితే కూడా ఇట్ విల్ బి ఎసెన్షియలీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సెంట్రిక్ అలయన్స్. ఈ దశలో జూనియర్ NTR వస్తే ఇప్పుడు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉంది, ఆయన అయిన తర్వాత జూనియర్ NTR ఉంటాడు. జస్ట్ ప్రచారం డిస్టెన్స్ పాసిబిలిటీ అంటే తెలియదు మనకు, అది దట్ ఓన్లీ జూనియర్ NTR క్యాన్ సే. మనం ఎలా చెప్తాం కదా, ఛాన్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు అంటారా. వీళ్ళు ట్రై చేయాలి కదా, వీళ్ళు తీసుకొస్తారా అనేది కూడా మీరు చూడాలండి. ఇక్కడ అన్ని కోణాల్లో అందరూ ఆలోచిస్తారు. వర్మగారితో కోణం ఉంటే ఇప్పుడు మళ్ళీ జూనియర్ NTR తెచ్చి ఆయన ద్వారా గెలిచామనే ఇంప్రెషన్ కలిగిస్తే రేపు లోకేష్ భవిష్యత్తుకు అది ఉపయోగకరమా కాదా అనేది నారా వారి కుటుంబంలో ఆలోచన కూడా చేస్తారు కదా. సో నారా తర్వాత నారా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అని రాసుకోవడం వేరు, నందమూరి వారసుడుగా జూనియర్ NTR తెచ్చి ఆయన హీరో కూడా డెఫినెట్గా హీరోగా ఆయన గ్లామర్ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా గెలిస్తే అప్పుడు ఆ క్రెడిట్ ఆ కంటిన్యూషన్ లోకేష్కి వస్తుందా జూనియర్ NTR వస్తుందా అనే ప్రశ్న ఉంది కదా. పైగా ఆయన ఎక్కువగా ప్రమోటెడ్ అండ్ అప్రిషియేటెడ్ బై వైఎస్ఆర్ పార్టీ, వాళ్ళు ఎక్కువ ఆయన ముందుకు తెస్తూ ఉంటారు కాబట్టి ఈ కోణాలన్నీ ఉన్నాయి కదా. ఇంకొకటి, ఇంతవరకు బేషరతుగా జూనియర్ NTR చంద్రబాబు నాయకత్వాన్ని చేస్తూ మాట్లాడింది లేదు. చాలా ఏళ్ళ కింద 2009 ఎన్నికలప్పుడు మాట్లాడాడు, నేను ఇలా స్టూడియోలో ఉన్నప్పుడు ఆ స్టూడియో వాళ్ళు ఏదో కలిపారు కూడా, ఇటు చంద్రబాబు అటు ఆయన శ్రీకాకుళంలో నుంచి జూనియర్ NTR మాట్లాడారు, ఇదంతా జరిగింది. అది ఎప్పుడు 15 కింద మాట. అందువల్ల ఆ తర్వాత చాలా జరిగింది, కొంత విముఖత కొంచెం తన బాధ తెలియజేసే అంశాలు కొన్ని అప్పుడప్పుడు బయటపెట్టాడు జూనియర్ NTR. తెలియదు అది ఇండివిజువల్స్ యొక్క పర్ఫార్మెన్స్. బాలకృష్ణ వాళ్ళు మాట్లాడింది మటుకు కొంచెం కరెక్ట్గానే మాట్లాడారు. వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళే రావాలి, అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అనే పద్ధతిలోనే వాళ్ళు చెప్తున్నారు. లోకేష్ కూడా అదే చెప్తున్నాడు. ఆఖరుకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే లోకేష్ సానుభూతి తెలియజేయలేదన్నది ఆయన పెద్ద ఛార్జ్షీట్. అవును, అలాగే అసెంబ్లీలో జరిగిన కొన్ని దుర్భాషలు వాటి మీద చేయలేదనేది ఆయన మీద ఒక ఛార్జ్షీటు. యూనివర్సిటీ పేరు మారిస్తే NTR పేరు మారిస్తే అప్పుడు కూడా మాట్లాడలేదు, చాలా ఇండైరెక్ట్గా పెట్టాడు. అంటే బాలకృష్ణ జూనియర్ NTR నందమూరి వంశ వారసత్వాన్ని తీసుకోలేదు, ఒకప్పుడు వీళ్ళు ఇవ్వలేదు అది పక్కన పెడతాం అది అయిపోయింది అనేది ఆయన మీద వీళ్ళు అనేక అభియోగాలు బహిరంగ చర్చలు అవన్నీ కూడా జరిగి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ అడావుడు జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇందులో దూరే అవకాశం ఉంటుందా? అతను అసలు దూరడండి, అతను తనను తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అతను కూడా జూనియర్ NTR వచ్చి నాయకత్వం వహించాలి, తనను బలపరచాలి అని కోరుకోవచ్చు నటుడుగా. అంతేగాని అతను వచ్చి తెలుగుదేశం నాయకత్వం తీసుకుంటే అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తన స్వతంత్ర పాత్ర నిర్వహించుకునే అవకాశం అది అదే ఎలా ఉంటుంది అంటే మాట వరుసగా అంటే అనొచ్చు. రియల్ పాలిటిక్స్ చెప్తున్నాను నేను. ఇంకో స్టార్ పవర్ రావాలని పవర్ స్టార్ ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు ఉన్న స్టార్ ఆయన పవర్ స్టార్ చాలు. మాట వరుసగా వీళ్ళందరూ అన్నీ అంటారండి. కమల్ హాసన్ ఒకసారి చెప్పారు సాగర్ సంగమం సినిమా విడుదల సమయంలో, మా సినిమా వాళ్ళము మేమంతా చాలా వినయంగా మాట్లాడతాము, చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తాము, జెస్చర్స్ అన్నీ చేస్తాము, కానీ మా సినిమాల్లో పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయని నేను చెప్తుంది సాగర సంగమం నాటి మాట. అప్పుడు ఇంకా చాలా పెరిగాయి అవన్నీ కూడా. సో మర్యాద పూర్వకంగా మాట్లాడటము లేకపోతే మేనర్స్ పాటించడం అది వేరు, అది అది తప్పకుండా చేస్తాడు పవన్ కళ్యాణ్. అందులో
సందేహం ఉంది, విశాలంగా కూడా మాట్లాడతారు. బట్ పొలిటికల్ క్యాల్కులేషన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది కదా. అమిత్ షా వచ్చి ఒకటి రెండు సార్లు జూనియర్ ఎన్టీఆర్ని కలుసుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ని అభినందించడం చేశారు కదా. మరి అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ కనపడలేదే ఉదాహరణకు, అంటే బీజేపీ కోణంలో వాళ్ళ మిత్రుడు కదా. కాబట్టి ఆయన బ్రాడ్గా యూత్ను సినిమాను పైకి వచ్చే వాళ్ళని అభినందిస్తాడు ఆయన, అది వేరు. పెద్దవాళ్ళని గౌరవిస్తూ మాట్లాడతారు సినిమాల వరకు, కానీ రాజకీయాల్లో అలాగే ఉంటుందా అనేది, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ మీద ఆధారపడి ఉంటాయండి. అయితే ఇప్పుడు టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్నది, ఇప్పుడు ఇది ఒక రచ్చ. కాకపోతే వైసీపీకి ఏం సంబంధం అర్థం కాదు నాకు ఇక్కడ మొత్తంలో. వాళ్ళు ఏదో వాళ్ళు ఇరకాటంలో పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ కార్డు తీస్తారు తప్ప ప్రజలు. అంటే వేరే పార్టీ, ఇప్పుడు ఉదాహరణకు ఎవరు కాంగ్రెస్కి ఎవరు నాయకుడిగా ఉండాలి, బీఆర్ఎస్కి ఎవరు నాయకుడిగా ఉండాలి అనేది బయటి పార్టీల వాళ్ళు మాట్లాడరు. ఏదైనా సమస్య వస్తే అప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు చూసారు, కానీ ఇక్కడ అది కాదు, వీళ్ళు క్రియేషన్ కూడా చేస్తున్నారు. సో ఇది ఇటన్నా మలుపులు తిరగవచ్చు, పాసిబిలిటీ ఉంది. అది చంద్రబాబు రియాక్షను, జూనియర్ ఎన్టీఆర్ స్పందన వాటి మీద ఆధారపడి ఉంటుంది. నా పొలిటికల్గా రాజకీయ అంచనాగాలతో చెప్పాలి అంటే మటుకు లోకేష్ స్థానం పదిలంగా ఉండాలి అనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నీడ పడకుండా ఉంటే మంచిది అని భావిస్తారు సాధారణంగా. సరే, ఏంటి టీడీపీకి కేసినేని వాళ్ళు అమ్మాయి కార్పొరేటర్ కింద రాజీనామా చేయడం, తన పదవికి కూడా రాజీనామా చేయడానికి ఆ సిద్ధపడ్డారు. ఇది ఇదేమన్నా ప్రకంపనలో బ్రిజ్వాడలో సృష్టించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కేసీనేని అన్నది వెరీ పవర్ఫుల్ అక్కడ. ప్రకంపనలు ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి ఆయన వాటిని ఏమి సర్దుమాన చేయడానికి అవకాశం ఇవ్వలేదు కేసీనేని అని. తిరువురు సభలో మొదట జరిగిన ఆ ఘర్షణ ఏర్పాట్లలో అది అంతా అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర కనకమేడల రవీంద్ర కుమార్ను పంపించి ఇంకొంతమందిని పంపించి సర్దుమణిగేటట్టు చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసినా నాని మటుకు ఒక అడుగు కూడా ఆయన తగ్గలేదు. నేను ఇప్పటికే ప్రకటించాను, దానికే కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన చెప్పాడు. రెండోది నాని స్వభావాన్ని బట్టి చూసినా అదేదో మీరు సామెత ఉంది కదా మనకు, బయట మీరు మా నా మీద దాడి చేసి లోపలికి వచ్చి ఏదో చేస్తే ఎట్లా అన్నట్టుగా మీరు నా వ్యక్తిత్వాన్ని మీరు ఇచ్చేస్తారు. ఇంతకాలం కూడా నాకు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు శ్వేత ఆయన కూతురు, నిజానికి శ్వేత మేయర్ అవ్వటమా కాదా అన్న దగ్గర ఈ చెత్త వీళ్ళ వివాదం ఇంకా కొంచెం ముదిరి ఉంది. మొదలని చెప్పలేము, సెకండ్ స్టేజ్ అది. సెకండ్ స్టేజ్ వీళ్ళందరికీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అప్పటి నుంచి. ఇప్పుడు ఆమె కూడా రాజీనామా చేసి తండ్రి కంటే కూడా ఇంకా సూటిగా చెప్పారు. సో అయిపోయినట్టే ఉంది ఆ చాప్టర్, ఇంకా లేదు. రెండో తిరువురుకు ఆయన వస్తాడు అని కేసీఆర్ చిన్ని కూడా ఆశాభావం వెళ్ళిపోయినప్పటికీ ఆయన రాలేదు. సో చంద్రబాబు ఇప్పటికే ఒక అడుగు